అర్ధ హనుమానాసనము మన హామ్స్ట్రింగ్ కండరాలపై బాగా పనిచేస్తుంది. ఈ కాలు కింది భాగంలో ముఖ్యంగా తొడ భాగంలో పిక్క భాగంలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. నడుములలో ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే అర్ధ హనుమానాసనం బాగా చేయగలుగుతాము. చాలామంది వ్యక్తులు కాళ్ళని ఈ విధంగా చేస్తూ ఈ ఆసనం చేస్తారు. అలా చేయకండి, కాళ్ళ వేళ్ళని మీ వైపు బాగా లాగండి. అలా లాగి ఇలా తలని కిందికి తీసుకెళ్ళండి. అందరికంటే ముఖ్యంగా ఏం గమనించాలి, ఈ యొక్క మోకాలు ఈ యొక్క నడుము ఒక లైన్లో ఉండాలి. అలా ఉంటూ మనము చేతులని బోల్సర్ పై పెట్టి తలని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ తొడ కండరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. అలానే ఈ యొక్క మోకాలిపై ఎక్కువగా ప్రెషర్ పడకుండా కూడా చూసుకోండి. నెమ్మదిగా ఎంత వీలవుతే అంత మీ తలని కిందికి తీసుకొని రండి. ఇలా నా తల మోకాలికి తగిలింది. కానీ ఇక్కడ చాలా 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 విపరీతంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. మోకాల్ని కొద్దిగా బెండ్ చేసినా కూడా తల మోకాలికి తగులుతుందేమో, కానీ ఇక్కడ వచ్చే స్ట్రెచ్ అయితే లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? ఇక్కడ మనము ఈ యొక్క కాలుని బాగా కింద ప్రెస్ చేస్తున్నాం కాబట్టి. అలా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఇలా తలని కిందికి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇదే అర్ధ హనుమానాసనము. ఈ ఆసనాన్ని మనము రెండో వైపు కూడా చేద్దాము. ఈ విధంగా కాళ్ళని దూరంగా చేసి రెండో కాలుని కూడా ముందుకు తెచ్చిపెట్టండి. ఇలా కాళ్ళని పెట్టమనగానే అందరూ ఏం చేస్తారు, మడమని పైకి చేస్తుంటారు. అలా మడమని పైకి చేయకండి, మడమని కింద తాకాలి, భూమికి కంపల్సరిగా తాకి పెట్టండి. అయితే ఇక్కడ మోకాళ్ళల్లో నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, వాళ్ళు ఈ విధంగా మోకాల్ని బాగా ప్రెషర్గా ఇక్కడ కింద ప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఈ మోకాలు కింద ఏదైనా కుషన్ ఉండాలి. ఇక్కడ ఈ యొక్క మ్యాట్ చాలా మంచి మ్యాట్ అన్నమాట. ఇలాంటి మ్యాట్ని మీరు యూస్ చేసినట్టయితే మీరు మీ మోకాలు బాగానే ప్రొటెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ఇబ్బందిగా అనిపిస్తే, ఇవాళ రేపు 200 రూపాయలలో మోకాలకి ప్యాడ్స్ అనేవి దొరుకుతున్నాయి. అలాంటి మోకాలు ప్యాడ్స్ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఒక ప్యాడ్ని మీరు తెచ్చుకున్నట్టయితే ఇలాంటి ఆసనంలో వాడుకోవచ్చు. రెండు ప్యాడ్స్ని కూడా తెచ్చుకున్నట్టయితే మిగతా ఆసనాలలో కూడా మీకు ఇవి ఈజీగా ఉంటాయి. ఈ యొక్క చేతులని ఇంత దూరంగా పెట్టకుండా చాలా దగ్గరగా తెచ్చి పెట్టేసేయండి. అలా తెచ్చి కొద్దిగా చేతులని వెనకాల వైపు చేయండి. ఈ యొక్క కాలు భాగాన్ని కింద ప్రెస్ చేస్తూ ఉండండి. యాంకిల్ని బాగా లాగండి. దాని తర్వాత కాలుని కింద చేస్తూ ఉండండి, తలని కిందికి చేస్తూ ఉండండి. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, ఒకవైపు ఇలా పడిపోతుంటారు. కాదండి, రెండు వైపులా మీరు ఇదే విధంగా కిందికి వెళ్ళాలి. కుడి చేయి ఎంతైతే బెండ్ చేస్తున్నారో ఎడమ చేయి కూడా అంతే బెండ్ చేయండి. అవునండి, ఇక్కడ చాలా స్ట్రెచ్ అనిపిస్తుంది, భరించలేనట్టుగా ఉంది. అవునండి, భరించలేనట్టుగా ఉంది. కానీ దాన్ని మనము భరించేలాగా భావిస్తూ ఈజీగానే ఉంది అనుకుంటూ మనము నెమ్మదిగా ఆసనంలో ఉండే ఆ స్ట్రెచ్ని తట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ చేస్తూ తల మోకాలికి తాకాల అలా ఏమీ లేదు, కానీ ఎంత మీరు బెండ్ అవుతే అంత మంచిదండి. ఆ యొక్క కాలు కింద భాగంలో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తూ ఉండండి. కొంత సమయం పాటు అలా ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి.